ఒరిస్సాతో కొరాపూర్ జిల్లాకు మనకు రాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కొంచెం అలజడులు రగటం జరిగింది. ఏం జరిగిందంటే ఒరిస్సా పీపుల్ కొంతమంది వచ్చేసి ఇక్కడ కాఫీ తోటలను నాశనం చేశారు. అలాగే కొంతమందిని రెస్క్యూ చేయడం జరిగింది పోలీసులు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీని మీద ఒరిస్సా గవర్నమెంట్ కొరాపూట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అలాగే మన కలెక్టర్ గారు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక జాయింట్ డిమార్కేషన్ అనేది పెట్టుకుని ఈ స్టేట్ బౌండరీని సరిహద్దుని రాష్ట్ర సరిహద్దుని మనం ఫైనలైజ్ చేసుకున్నట్లయితే దాన్ని ఆ సరిహద్దుని మనం ఫ్యూచర్లో కూడా దాన్ని మనం పాటించాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఒక జాయింట్ డిమార్కేషన్ అనేది ఈరోజు జరుపుకున్నాము. దీనికి కొరాపూట్ జిల్లా కలెక్టర్ వాళ్ళ అఫీషియల్స్ అటెండ్ అయ్యారు. అలాగే మన డిస్ట్రిక్ట్ తరఫు నుంచి ఇక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా అట్లాగే మన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఏడీ సర్వే గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఇది మన మన స్టేట్ 1956లో ఏర్పడింది. ఒరిస్సా 1936లో అయింది. అప్పుడు మన మద్రాస్ ప్రెసిడెన్సీకి ఒరిస్సా ప్రెసిడెన్సీకి మధ్యలో బౌండరీ స్టోన్స్ అనేది కొన్ని మనం ఐడెంటిఫై చేసాము. దానిలో ఒక బౌండరీ స్టోన్ క్లియర్గా ఒరిస్సా మద్రాస్ అనే ఒక బౌండరీ స్టోన్ మనం ఐడెంటిఫై చేసాము. అలాగే మిగతా ఇక్కడ దాదాపు ఒక 7-8 రెవెన్యూ హ్యామ్లెట్స్లో ఇలాంటి గొడవ జరిగింది. ముఖ్యంగా బొడ్ల మామిడి, నిట్ట మామిడి, డెక్కపారు ఈ విలేజెస్లో, అలాగే జామి కూడా కస్బా పంచాయతీకి సంబంధించిన దాని మీద ఈ డిమార్కేషన్ స్టోన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని ఫైనల్గా డిమార్కేషన్ స్టోన్స్గా అలాగే బౌండరీ లైన్ ఒకటి పర్మనెంట్గా ఫిక్స్ చేసుకొని ఫారెస్ట్ అఫీషియల్స్ ద్వారా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చాము. అలాగే మా తరఫు నుంచి ఒరిస్సా కొరాపూట్ జిల్లా కలెక్టర్ గారికి మేము కోరేది ఏమంటే ఇలాంటి అలజడులు మళ్ళీ జరగకుండా ఇలా వాళ్ళు వచ్చేసేసి మన తోటలు నాశనం చేయకుండా వాళ్ళ పీపుల్ని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళకి మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి మా తరఫు నుంచి డిమాండ్ చేస్తాము. అట్లాగే మా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ పీపుల్ చాలా సామరస్యంతో ఉంటారు. వాళ్ళు ఎటువంటి ట్రెస్పాస్ కూడా జరగకుండా చూస్తారు. ఈ ఫైనల్ డిమార్కేషన్ అవ్వడానికి కనీసం ఒక వారం 10 రోజులు టైం పడుతుంది. ఈ వారం 10 రోజులు కూడా మన ఒరిస్సా పీపుల్ మరి ఆంధ్ర పీపుల్ ఇద్దరు కూడా సంయమనం పాటించి ఇద్దరు కూడా పీస్ఫుల్ కండిషన్లో ఉండాలని చెప్పేసి ఇరు రాష్ట్రాల ప్రజలను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి అలజడులు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏదైతే డిమార్కేషన్ మొదలు పెట్టామో ఇది అతి త్వరలో అతి తొందరగా మేము పూర్తి చేస్తాము. పూర్తి చేసిన తర్వాత పర్మనెంట్ బౌండరీ కూడా మనం ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి నుంచి అదే పాటించాల్సి ఉంటుంది ఒరిస్సా వాళ్ళు కానీ మనం కానీ. కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఒరిస్సా ఉన్నటువంటి సోనాబేడ గ్రామస్తులు అట్లాగే మన ఆంధ్ర గ్రామస్తులు కూడా ఇద్దరు సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఇలా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలోకి మనం వెళ్ళటానికి కానీ వాళ్ళు మన ప్రాంతాలకు వచ్చి గొడవ పెట్టుకోవడం ఇవన్నీ కూడా దయచేసి ఆపండి. ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ఈ గ్రామస్తులందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ.